కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంటుంది బంగారానికి, దాంట్లో కొంచెం అన్న రాగి కలపాలి, కలిపితేనే దాని అందం. అది ఎటు కావాలంటే అటు వంగి దానికి ఒక మంచి రూపం వస్తుంది. మా తమ్ముడు దాంట్లో కొద్దికి కూడా రాగి కలం ఎవడు, దానివల్ల మా తమ్ముడికి అనేక సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఫేస్ చేసి ఆయన తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంలోనే నడుస్తాడు తప్పించి. అందరూ బంగారంలో రాగి కలిపితేనే అది వస్తువు అవుతుందని చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాదు. మరి అటువంటి మహానుభావుడు కడుపున ఇటువంటి వ్యక్తులే పుడతారు. ఈరోజు మేము రాధాని దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి రాధాని కన్నటువంటి, రాధాని ఎంత గొప్పవాడైతే రాధాని కన్నటువంటి రంగ గారు ఇంకా ఏ రకంగా ఉండేవాడో మేమైతే చూడలేదు, కానీ ఆయన యొక్క గొప్ప లక్షణాలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే మొన్న ఎన్నికల ముందు ఏ చిన్న చిన్న విభేదాలు తగాదాలు ఇట్లే కొద్దిగా రాయి కలిపితే బెండ్ అవుతుంది అన్నట్టు విన్నాడు కదా, నేను గోల్డ్ గోల్డ్గానే ఉంటానంటాడు. సరే నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్నాక నేను చెప్పా తను ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకోవటానికి ఏది అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఆ రోజు ఆ పార్టీ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల టైంలో నేను ఎమ్మెల్సీ తీసుకో తమ్ముడు, అప్పుడు 6 ఎమ్మెల్సీలు అనుకుంటా, ఎన్నికలు ఇంకా 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇంకా 4 నెల రోజులు వస్తున్నాక 1-10 సార్లు కవర్ చేసి ఎమ్మెల్సీ తీసుకోమని చెప్పి పార్టీని ఒత్తిడి తీసుకొచ్చింది. ఎమ్మెల్సీ కాకుండా నీకు ఇంకేం కావాలో చెప్పమన్నా కూడా నాకు డబ్బులు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, నేను బేషరతుగా వచ్చి మీకు పనిచేస్తాను, నేను ఎక్కడ పోటీ చేయను అని చెప్పి తన స్వార్థాన్నో లేకపోతే తనకు వచ్చేటువంటి ఏ రకమైనటువంటి పదవిని కూడా ఆశించకుండా వెళ్ళినటువంటి వ్యక్తి రాదా. ఇవన్నీ ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశా, నేను తనతో పాటు ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాధ యొక్క గొప్ప గుణగణాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తను ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా మొట్టమొదటి నుంచి తను కాంగ్రెస్లో ఉండేవాడు, నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండేవాడిని. అయినా మేము ఇద్దరం మిత్రులమే, నాకు వార్నింగ్లు ఇచ్చేవారు ఆయనకి ఇచ్చేవారు. అప్పుడు ఇద్దరం వెళ్ళి అసెంబ్లీలో పక్కన పక్కన కూర్చుని ఉండేవాళ్ళం, అయినా కూడా కలిసే ఉన్నాం.